సర్వేంద్రియని తన వశంలో ఉంచుకున్న వశిష్ఠుడు ఆయన ఏం చెప్తే దాన్ని పాటించేటటువంటి ఏ జనక మహారాజు ఉన్నాడో కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ ఆయన చెప్పిన దాన్ని ఏ రోజున ఏం చేయాలో ఏ మాసంలో ఏం చేయాలో ఏ తిథినాడు ఏది ఆచరించాలో అన్ని ఆచరించి సిద్ధిని పొందినటువంటి జనక మహారాజుకి ఈ విశేషాలను చెప్తున్నాడు స్కాంద పురాణంలో చెప్పబడ్డటువంటి విషయాన్ని ఆసీన్నామ మహావిప్రో దేవశర్మేతి నైష్ఠికః గొప్పవాడు బ్రాహ్మణుడు నిత్యం ప్రతివిధమైనటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ ఉండేటటువంటి దేవశర్మ అనే పేరు కలిగిన విప్రుడు ఉన్నాడు ఆయన సంతానం లేక లేక బాధపడుతూ పరమేశ్వరుని ప్రార్థిస్తే దేవదత్తః సాక్షాత్ దేవుడే ఇచ్చాడు అన్నట్లుగా ఒక పుత్రుడు కలిగాడు ఈశ్వర ప్రసాదం కారణంగా లేక లేక కలిగినటువంటి కురవాడు కావడం పరమేశ్వరుడిచ్చాడనే భక్తి విశ్వాసాలు ఆ పిల్లవాని మీద కలిగి ఉండడం కారణంగా గారాబం చేశారు వాళ్ళు పూర్వకాలపు కథలని వేటిని విన్నప్పటికీ కూడా అవి సాంఘికంగా సామాజికంగా కుటుంబపరంగా ఆధ్యాత్మికపరంగా వైద్యపరంగా కూడా పనిచేస్తాయి మనకి బాగా గారాబం చేసేసరికి తండ్రి సంధ్యావందనాన్ని చేయబోతే నీళ్ళని పారబోసేవాడు ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు పాదాభివందనం చెయ్యంటే నేను చెయ్యననేవాడు వేదవేత్తలైనటువంటి మహావిప్రులు వస్తే వాళ్ళని వేళాకోళం చేసి మాట్లాడుతూ ఉండేవాడు పైగా దుష్ట జన సహవాసం ఎందుకో పనిచేయనటువంటి స్నేహితులతో తిరిగే విధానం అలవాటైంది దేవదత్తుడు కదా పరమేశ్వరుని చేత ఇయ్యబడ్డవాడు కదా ఆ కారణంగా ఆ గారాబం అంత పెరిగిపోయింది ఈ కథ ద్వారా మనం గుర్తుంచుకోవాల్సింది ఖచ్చితంగా పిల్లవాడు తప్పు చేస్తే దండించాలనే యథార్థాన్ని బాగా గుర్తుంచుకోవాలి ఎంత దైవ దేవదత్తుడైనప్పటికీ కూడా గారాబం చేసినటువంటి కారణంగా స్నేహితులందరితోనూ తిరిగినటువంటి కారణంగా సర్వభ్రష్టుడైపోయాడు ఈ పిల్లవానితో కలిసి ఎక్కడికి వెడదామన్నా ఆయనకి మనసు అంగీకరించేది కాదు ఆ కారణంగా వెంటనే తాను ఆర్జించినటువంటి తపశ్శక్తితో తన దగ్గర ఉండేటటువంటి జలపాత్రలో నుంచి జలాన్ని తీసుకుని తమ్మూషికోపవా నీచుడా ఎందుకురా నాకు పిల్లవానిగా కరిగావు నువ్వు నువ్వు చెట్టు తరలో మూషికంగా పడుండు అప్పటికి వాడికి బాధ కలిగింది చెట్టు తరలోన ఒంటరిగాన ఎనకలా ఉండాలా అంటనే శాస్త్రాంగపడిన అన్న శాపాన్ని ఉపసంహరించు అని ప్రార్థించాడు బాగా గుర్తుంచుకోవాలి పిల్లవాడు ఎక్కడైనా గాని చెడిపోయినట్లయితే వాడికి వాడికి నేను తప్పు చేశాననే ఆలోచన కలిగిన రోజున వాడి బుద్ధిలో మార్పు కలుగుతుంది వెంటనే అన్నాడు తండ్రి నీ తప్పుని నువ్వు అంగీకరించావు కాబట్టి ఎప్పుడు కార్తీక పురాణం జరుగుతుందో ఎక్కడ ఎవరు ఆ పురాణాన్ని చదువుతుంటే నువ్వు వింటావో వెంటనే నీకు శాపమోక్షం లభిస్తుంది అని వెంటనే ఆ ఆలోచనకు వచ్చాడు ఎప్పుడు నాకు కార్తీక పురాణం వినిపించబడుతుందా అనుకున్నాడు చెట్టు తరలో ఎరకలా ఉన్నాడు కథని అంతరార్థంగా గమనించుకోవాలి చెట్టు అంటే మన శరీరం ఎలా అయితే చెట్టు వృద్ధి పొందుతుందో అలాగే మనం శరీరంలో కూడా వృద్ధి పొందుతాం చెట్టు ఎలా కొంతకాలం అయిన తర్వాత క్షీణించి మరణిస్తుందో అలాగే మరణిస్తాం దాని తరలో ప్రత్యేకమైనటువంటి స్థానంలో ఎరక ఉండడం అంటే ఎక్కడ పాము వచ్చి తనని తినేస్తుందో అనే భయంతో జీవించడం ఎలకకి రెండు లక్షణాలు ఉంటాయి ముషస్తేయే అనే ధాతువు మీద ముషికః ముషకః అని రెండు పేర్లు వస్తాయి అంటే దొంగతనం చేయడం దొంగతనం చేసిన దాన్ని ఎక్కడో దాచుకుని ఉండడం మాత్రం దాని లక్షణం రెండవది చాంచల్యం మొత్తం లోకంలో ఉండే 84 లక్షల జీవరాశుల్ని చూడండి ఏదో సందర్భంలో కదలకుండా ఉంటాయి కానీ ఎలక మాత్రం ఖచ్చితంగా కదులుతూనే 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 ఉంటుంది అలా ఒకవేళ రెండు కాళ్ళ మీద కూర్చున్నట్టయితే మూతి కదిలిస్తుంది మూతిని కదిలించకపోతే చెవుల నాడిస్తుంది లేని పక్షంలో తోక నాడిస్తుంది ఎప్పుడూ చాంచల్య భావం చెంచల బుద్ధి కలిగి ఉండడం నువ్వు చెంచలంగా ఉండు ఆ చెట్టు త్వరలో పడుండు అని బుద్ధిలో చాంచల్యం కలిగినట్టయితే ఎందుకు పనిచేయడనేటటువంటి విశేషాన్ని తెలియచేస్తుంది ఈ కథ కాబట్టి ఈవేళ ఈ ఉద్యోగం రేపు ఆ ఉద్యోగం మరో రోజు ఆ ఉద్యోగం ఇది చాంచల్య బుద్ధి అంటే అలా ఉండకూడదు
అటువంటి ఆ చెట్టులో ఎరక రూపంలో ఉన్నటువంటి దేవదత్తుడు అనేటువంటి వాడు ఎప్పుడు నాకు శాపము మోక్షం అవుతుందా అని ఎదురు చూస్తుంటే ఎందరో వన భోజనానికి వచ్చారు కార్తికేసితే మాసి వన భోజనమాచరేత్ సయాతి వైష్ణవాధామ సర్వ పాపై ప్రముచ్యతే కార్తీక మాసంలో శుద్ధపక్షంలో మాత్రమే ఈ సంవత్సరం 30వ తేదీ కూడా ఈ నెలలో 30వ తేదీ కూడా పూర్ణిమ కొద్దిగా ఉంది కాబట్టి 30వ తేదీ వరకు మాత్రమే వనభోజనాలను ఆచరించాలి అని చెప్తుంది శాస్త్రం అలా వనభోజనాన్ని గాని చేసినట్లయితే విష్ణు లోకానికి వెళ్తాడు తెలియక చేసినటువంటి పాపాలన్నిటిని తొలగించుకుంటాడు అని పురాణం చెప్తోంది కాబట్టి 30వ తేదీ వరకు మాత్రమే వనభోజనాలను చేయాలి వనభోజనంలో విశేషాన్ని మనవి చేస్తాను వనభోజనము అంటే ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో అందరూ తరోటి తీసుకొచ్చి అక్కడ భోజనం చేస్తే స్థలం మార్పు తప్ప అది వనభోజనం కాదు నమద్యం నామిషం మద్యాన్ని స్వీకరించకూడదు మాంసాన్ని స్వీకరించకూడదు అందరూ అక్కడికి వచ్చి వనభోజనానికి సిద్ధం కావాలి అక్కడికే వచ్చి ఆ ఉండేటటువంటి వనంలోనే మూడు రాళ్ళని పెట్టి పొయ్యిని చేసి ఆవరణలోనే దొరికేటటువంటి ఎండిపోయిన కర్రలతో ఆ వంటని వండడానికి సిద్ధపడి కొందరు కూరలు తరగడం కొందరు అన్నాన్ని వండడం కొందరు దానికి కావలసిన నీటిని తీసుకురావడం కొంతమంది మొత్తం ఈ పదార్థాలన్నీ సరిగా ఉన్నదీ లేనిది చూస్తూ ఉండడం అలా వరుసగా అందరూ కలిసి చేసుకోవాలి ఆ సమయంలో ఆ మట్టితో అంటే పృథివితో ఏర్పడ్డటువంటి పార్థివ లింగాన్ని ఏర్పాటు చేసి దానికి మహాన్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేకాన్ని చేయాలి ఆ రుద్రాభిషేకం చేసిన తరువాత ఈ కార్తీక పురాణాన్ని విని అప్పుడు భోజనాలను చేయాలి తప్ప వనభోజనం అంటే ఎక్కడెక్కడో ఎవరిళ్లలో ఉండో తెచ్చుకొచ్చినటువంటి భోజనాలని ఒకచోట చేయడం వనభోజనం కిందికి రాదు ఎప్పుడైతే ఈ కార్తీక పురాణాన్ని చదవడం ప్రారంభించారో అది ముగించారో వెంటనే ఈ ఇలుక రూపంలో ఉన్నటువంటి దేవదత్తుడు సాష్టాంగపడి నేను తప్పు చేసి ఈ పద్ధతిగా వచ్చాను ఇప్పుడు నాకు అర్థమైంది నేనెప్పుడూ ఇంకా పొరపాటు చేయను అని అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు కాబట్టి కార్తీక పురాణాన్ని కాని విన్నట్లయితే వ్యక్తిలో ఉండేటటువంటి చంచల భావం పోతుంది వ్యక్తిలో ఉండేటటువంటి దొంగతనం చేసే బుద్ధి తొలగిపోతుంది వ్యక్తికి ఉండేటటువంటి సంపూర్ణమైన భక్తి తత్పరత కలుగుతుంది ఇంతకుముందు ఏదైనా శాపంగా ఉన్నట్లయితే శాపం తొలగిపోతుంది కూడా